రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు చనిపోతున్నాయంటూ ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. 5 రోజుల క్రితం పల్లె ప్రకృతి వనాలలో మొక్కలకు రక్షణ కరువు అని ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ వార్తపై రేగొండ ఎంపీటీఓ వెంకటేశ్వరరావు స్పందించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుతామన్నారు. నీళ్ల సమస్య కారణంగా కొన్ని మొక్కలు చనిపోయాయని, అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ రేగొండ. ఇది బీపీపీయూలు రేగొండలో చేసిన తిరుమలగిరిలో సైట్లో, అది ఫారెస్ట్ ల్యాండ్లో సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో సైట్ ఎక్కడ లేకపోతే అయితే మొక్కలు 3000 మొక్కలు పెట్టారని గత రికార్డులు చూసినప్పుడు తెలిసింది. అది 20 లక్షల ఎస్టిమేషన్ కానీ దాంట్లో టేకప్ చేసిన 3000 మొక్కలు మాత్రమే. అయితే అది సైట్లో రాళ్ళు రుట్టలు ఉండేసరికి మనం ఫారెస్ట్ స్పేసెస్ కాకుండా నార్మల్ స్పేసెస్ పెట్టినప్పుడు అవి మొక్కలు సరైనగా పోషణ అంటే తొందరగా నాటుకోలేక తర్వాత నీటి ఎద్దడి రావడం వల్ల అక్కడ బోరు మోటార్ కూడా ఎవరు దొంగిలించడం వల్ల పోయింది. అది ఇప్పుడు రీప్లేస్మెంట్ కింద హరితహారం చేయబడిన మొక్కలు రీప్లేస్మెంట్ 10% రీప్లేస్మెంట్ ఉంటుంది. రాబోయే హరితహారం కార్యక్రమంలో మళ్ళీ టేకప్ చేసి ఆ మొక్కలను ఫుల్ఫిల్ చేస్తాం. దానికి పర్మనెంట్ సోర్స్ కూడా మేము చూస్తున్నాం. ఇది ఫ్యూచర్లో నీటి ఎద్దడి ఏమి రాకుండా కంటిన్యూస్ నర్సరీ అనేది గవర్నమెంట్ స్కీమ్. ఇక్కడ మొక్కలు పోయినప్పుడు రీప్లేస్ చేయడానికే మనం గ్రామ పంచాయతీలో 1 ఇయర్ నర్సరీ పెంచుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సైట్ ప్రాబ్లము కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ అవడం, నీటి దూర సోర్స్ని ఎవరు దొంగిలించడం వల్ల కానీ అది సైట్ దూరం అయిపోయి ఫారెస్ట్ ల్యాండ్ అది సరైన మొక్కలు సరిగ్గా ఎదగక అవి కొన్ని మొక్కలే ఉండిపోయినాయి. అవన్నీ కూడా రీప్లేస్ చేస్తాం రాబోయే జూలై 6 తారీఖు వరకు. ఇప్పటివరకు 3000 మొక్కలు చొప్పున దానికి 6 లక్షల చిల్లర ఖర్చు పేమెంట్ అయినట్టుంది. ఇప్పటివరకు మన మండలంలో 3 ఉన్నాయి. ఇది ఒక్కటే ఫారెస్ట్ ల్యాండ్ సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇది ఒక్కటే ఫెయిల్ అయింది. మిగిలిన ప్రాంతాల్లో అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే కోడగండ్ల కానీ ఇంకొక జీపీ వేరే జీపీలలో కూడా అన్నీ బాగానే ఉన్నాయి.